చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పి ఆంజనేయులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానని, శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేకంగా కూంబింగ్ ఆపరేషన్లను మరింత పటిష్టం చేస్తానని, వీటి కోసం వచ్చే తమిళ స్మగ్లర్లను అడవిలోకి వెళ్లక ముందే అడ్డుకునేందుకు అవసరమైతే లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం కూడా తీసుకుంటానని ఆయన తెలియజేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రోత్సహిస్తానని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటయ్య, ఆర్ఐ భాస్కర్, రవికుమార్, సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఐలు వాసు, లింగ తదితరులు ఎస్పీ ఆంజనేయులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా ఇక్కడ చార్జ్ తీసుకున్నాను. ఈ డ్యూటీలో కూడా నేను ఎటువంటి స్మగ్లింగ్స్ కానీ ఎటువంటి ఆరాచరణ జరగకుండా ఉండే అరికట్టడానికి ఎంతో ప్రయత్నిస్తాను. ఇంతకుముందు మాదిరి చేసిన ఆఫీసర్లాగే నేను కూడా స్మగ్లింగ్ స్కాండల్ స్మగ్లింగ్ని అరికట్టడానికి నా ప్రయత్నంగా నేను మా కింది స్టాఫ్ సహకారంతో అరికట్టకు ట్రై చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. తమిళనాడు నుంచి వచ్చే కూలీలను స్మగ్లర్స్ను అరికట్టడానికి కూడా మేము అన్ని విధాల శత విధాల ప్రయత్నం చేస్తాము. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారో అవన్నీ మేము చెక్పోస్ట్ ద్వారా మేము అరికట్టడానికి ప్రయత్నించి లా అండ్ వాళ్ళ సహకారంతో కూడా మేము వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తాము అని మనం చేస్తున్నాము. ఫారెస్ట్లో కుమ్మింగ్ ఆపరేషన్స్ కూడా మా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కంటాక్ట్ చేసి మేము కుమ్మింగ్ ఆపరేషన్ చేస్తాము.